సో హలో ఎవరి వన్ నేను మీ ఆర్ అండ్ మీరు చూస్తున్న ఏడు యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు టాపిక్ ఏమో మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా పర్సంటేజెస్ అసలు మార్కెట్లో పర్సంటేజ్ ఎలా పడుతుంది పర్ పర్సంటేజ్లో మార్కెట్ వ్యూ ఎలా చూడాలి సో పర్సంటేజ్ ఎప్పుడైనా తక్కువ ఉన్నప్పుడు మార్కెట్ చాలా రిస్కీగా నడుస్తుంది సో ఈరోజు టాపిక్ అదే అనమాట సో అస్సలు నేర్చుకోవడం ముందు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి సో ఇప్పుడు మనం వీడియోలోకి వచ్చేసాం కదా మీకు అసలు టైం వేస్ట్ చేయకుండా బేవే చెప్పేస్తాను మంది కామెంట్ బాక్స్లో చాలా అడిగారు టెలిగ్రామ్ ఛానల్ లింక్ పని చేయట్లేదు పని అని దగ్గర దగ్గర నేను టెన్ డేస్ నుంచి వీడియోస్ చేయలేదు రీజన్ ఉంది నేను చెప్తాను సో ప్రతిసారి మీకు ఎక్స్ప్లనేషన్ అంటే ఇది చెప్పలేను సో నేను చెప్తాను కామెంట్ బాక్స్లో చాలా మంది టెలిగ్రామ్ లింక్ అడిగారు దానికి నేను ఆల్టర్నేటివ్ వెతికాను సో ఈ ప్రజెంట్ ఇప్పుడు ఏ వీడియో ఉందో ఆ వీడియో కింద మీ టెలిగ్రామ్ లింక్ ఉంది వెళ్ళి మీరు జాయిన్ అవ్వచ్చు సో ఇప్పుడు వరకు ఎవరైతే జాయిన్ అవ్వలేదో జాయిన్ అవ్వాలని ఉందో సో వాళ్ళందరూ వెళ్ళి జాయిన్ అవ్వచ్చు సో మీరు వెళ్ళి వెంటనే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది వెళ్ళి జాయిన్ అవ్వండి సో ఈ టెన్ డేస్ నేను మా వీడియోస్ ఎందుకు చేయలేదు అంటే నా ప్రీవియస్ వీడియోస్లో మీరు చూశారు నేను మొబైల్ మైక్ కింద వాడుతుండే అని నా యొక్క మొబైల్ ఈ పాత మొబైల్ ఇది మొన్న బైక్ మీద వెళ్తుంటే పడి ఇరిగిపోయింది నేను చూపిస్తాను చూడండి కనిపిస్తుందా ఐ హోప్ మీకు కనిపిస్తుంది అనుకుంటా ఇగోండి మొత్తం ఇరిగిపోయింది స్క్రీన్ గట్టా ఏం సరిగ్గా టచ్ ఏం పని చేయట్లేదు అనమాట మొత్తం అంతా పాడైపోయింది ఒక్కొక్కసారి పని చేస్తుంది ఒక్కొక్కసారి పని చేయట్లేదు చాలా రోజులు అయింది చాలా ట్రై చేశాను దాని తర్వాత నేను మైక్ ఆర్డర్ పెట్టాను అనమాట బోయా మైక్ సంథింగ్ ట్వెల్వ్ హండ్రెడ్ పన్నెండు వందల యాభై రూపాయలు ఎంతో ఈ ఇది మా ఏరియాలో డెలివరీ లేదు ఫస్ట్ మా ఏరియాలో పెట్టా డెలివరీ లేదని చెప్పింది తర్వాత మా ఫ్రెండ్ ఏరియాలో పెట్టా మళ్ళీ వాళ్ళ ఏరియాకి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి నేను వెళ్ళి ఈరోజు తెచ్చుకున్నా అంటే ఈరోజు లైక్ సాటర్డే ఈరోజు వెళ్ళి ఆ ఫోర్ ఓ క్లాక్ వెళ్ళి తీసుకొచ్చిందని తెచ్చి తెస్తే ఇప్పుడు నైట్ వీడియో షూట్ చేస్తాను మీకోసం సో సారీ అనమాట అసలు అనుకోకుండా ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి ఏదో ఒకటి సో అందుకే లేట్ అయిపోయింది సో ఈరోజు టాపిక్ నేను ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం సో పర్సంటేజ్ అన్నాను కాబట్టి ఆల్రెడీ పర్సంటేజ్ గురించి మీకు లైవ్ అనమాట అంటే లైవ్ మార్కెట్ వీడియోస్ రెండు రికార్డ్ చేసి పెట్టాను ఒకే రోజు మార్కెట్ గ్రీన్ సైడ్ ఈడి రెడ్ సైడ్కి మారి మళ్ళీ గ్రీన్ సైడ్ అలా మారిందో అనే దాని గురించి ఒక వీడియో చేసి పెట్టాను సో అది చేయడానికి నాకు కొంచెం టైం పట్టింది ఎందుకంటే మార్కెట్ ప్రతిసారి అలాగే చాలా రేట్ కేసెస్లో అలాగెడుతుంది సో ఆ రేట్ కేసెస్లో మనం అది నేను చూడాలి సో ఈ పది టెన్ డేస్లో నాకు ఒకసారి రెండు మూడు సార్లు దొరికింది బట్ నేను ఒకసారి చూశాను అలా టైం దొరికిందని ఆ రోజు నేను షూట్ చేశాను సో అస్సలు ఎడ్చుకునే ముందు మొబైల్ స్క్రీన్లోకి వెళ్ళిపోదాం పదండి సో ఇప్పుడు మనం మొబైల్ స్క్రీన్లోకి వచ్చాం కదా మీకు టైం చేయకుండా ఎక్కువ చెప్తాను చూడండి బేగా సో ఇప్పుడు మనం నిఫ్టీ ఫిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అసలు మార్కెట్ అనమాట గ్రీన్ సైడ్ ఇది సో ఇదో లాస్ట్ ఒక టూ డేస్ బ్యాక్ ఎప్పుడుదో నేను తీసుకొచ్చాను ఫస్ట్ స్క్రీన్ లో చూపిస్తాను తర్వాత లైవ్ రికార్డింగ్ కూడా చూ ఉంది అది కూడా మీకు చూపిస్తాను మార్కెట్ అలా మారుతుంది అనే దాని గురించి సో ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ నిఫ్టీ ఫిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఏదైనా మనం ఎక్కువ దేంట్లో ట్రేడ్ చేస్తామంటే నిఫ్టీ ఫిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ మనం చేస్తాం ఇవన్నీ నిఫ్టీ మెటల్ కానీ ఇవన్నీ మనం చెయ్యం అనమాట సో మీరు నార్మల్గా ఇక్కడ చూస్తే నిఫ్టీ ఫిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ మీకు బాగా అబ్జర్వ్ చేయండి చాలామంది ఏం ఏం తప్పు చేస్తారంటే అబ్జర్వ్ చేయడంలో చూడండి మార్కెట్ ఎప్పుడైనా నిన్నప్పుడు ఇక్కడ నేను మా ఇక్కడ మీరు చూడండి నిఫ్టీ ఫిఫ్టీ దగ్గర ఆ ప్రైస్ ఇప్పుడు నిఫ్టీ ఫిఫ్టీ ప్రైస్ ఎంత ఉంది పదివేల టెన్ ఎయిట్ హండ్రెడ్ జీరో టూ ఉంది సో దాని కింద ప్లస్ థర్టీ నైన్ పాయింట్ ట్వంటీ చూసారా చాలామంది ఇవి చూస్తారు తెలియని వాళ్ళు థర్టీ నైన్ పాయింట్ టూ జీరో కింద నిఫ్టీ బ్యాంక్ ఏమో ప్లస్ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ త్రీ ఫైవ్ ఐ హోప్ మీకు ఇక్కడ మార్క్ చేసిన చూసారా పింక్ కలర్లో ఇవి చూస్తారు ఇవి చూడకూడదు అనమాట మనం ఇది మార్కెట్ ప్రైస్ కాదు అంటే మార్కెట్ పర్సంటేజ్ ఇది కాదు బ్రాకెట్లో చూసారా బ్రాకెట్లో ఇక్కడ ప్లస్ జీరో పాయింట్ త్రీ సిక్స్ పర్సంటేజ్ ప్లస్ జీరో పాయింట్ టూ ఫైవ్ పర్సంటేజ్ ఈ బ్రాకెట్లో ఉన్నవన్నీ చూడండి ఇదే అనమాట సో నిన్న చెదాల్చుకుంటున్నానంటే ఈ మార్కెట్లో ఈ బ్రాకెట్లో ఉన్న ఏదైతే ఉందో పర్సంటేజు ఇది చూడండి ఇవి ఎప్పుడు తెలుసా ఇక్కడ జీరో దగ్గర ఇప్పుడు చూడండి జీరో పాయింట్ త్రీ సిక్స్ ఉంది కదా నిఫ్టీ ఇక్కడ జీరో పాయింట్ త్రీ సిక్స్ రాకూడదు లైక్ వన్ పాయింట్ త్రీ సిక్స్ కానీ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ కానీ ఇలా టూ పాయింట్ త్రీ సిక్స్ కానీ టూ పాయింట్ ఇలా వచ్చినప్పుడు గ్రీన్ సెడ్లు ఇడుతుంది కదా మార్కెట్ అంత పాజిటివ్లో ఉంటుంది అప్పుడు గ్రీన్ సెర్లు ఇడుతుంది అలాంటి స్టో అలా అలా మార్కెట్ విన్నప్పుడు సెల్ సైడ్ చాలా తక్కువ చాలా తక్కువ ఛాన్స్ ఇస్తుంది అనమాట ఎక్కువ బై సైడే వెళ్తాయి మార్కెట్లో అలాంటి టైంలో ఎందుకంటే మార్కెట్ పర్సెంటేజ్ ఈ అంటే ఎక్కువ పర్సెంటేజ్ విడింది టూ పర్సెంటేజ్ టూ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ చాలా ఎక్కువ అలాంటి టైంలో గ్రీన్ సైడ్ విడినప్పుడు అలాగే వెళ్తుంది సేమ్ సెల్ సైడ్లో కూడా అంతే ఒకవేళ జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ సేమ్ మైనస్ ఇక్కడ ప్లస్ ఉంది ఏదైతే ఇక్కడ మైనస్ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ మైనస్ టూ పాయింట్ త్రీ సిక్స్ అన్నప్పుడు ఎక్కువ మార్కెట్ సెల్ సైడే ఉంటుంది అంటే గ్రీన్ సైడ్ చాలా తక్కువ ఇట్లా మ్యాథకు వచ్చి మళ్ళీ ఎక్కువ పడుతున్నా ఉంటుంది మార్కెట్ సో అలాంటి దాంట్లో మనం ట్రేడ్ ఎక్కువ చేయాలన్నమాట సో ఇప్పుడు మీకు లైవ్ కూడా చూపిస్తాను మార్కెట్ మార్నింగ్ చూడండి ఈ వీడియోలో చూడండి లైవ్ సో మార్కెట్ మార్నింగ్ గ్రీన్ ఇడింది మళ్ళీ ఒక పది పదిహేను నిమిషాల తర్వాత చూడండి మార్కెట్ రెడ్ సైడ్కి వచ్చింది మీరు అలా అబ్జర్వ్ చేయండి మార్కెట్ మార్కెట్ పడుతుంది చూడు ఈ జీరో పాయింట్ త్రీకి వచ్చింది జీరో పాయింట్ థర్టీలో ఉంది సో అలా మార్కెట్ పడింది చాలాసేపు పడింది అనమాట చూడు అన్నీ రెడ్కి వస్తాయి అంటే ఇప్పుడు ఇప్పుడు కామన్ థాట్ ఏముంటుంది బిగినర్స్ కానీ ఎవరైనా అరే మార్కెట్ గ్రీన్ సెల్ ఉంది రెడ్ సైడ్కి వచ్చింది ఓకే ఇప్పుడు మనం సెల్ సైడ్ తీసుకుందాం అది కామన్ థాట్ నేనైనా అదే చెప్తా సెల్ సైడ్ తీసుకొని మార్కెట్ ఏ డైరెక్షన్ ఉందో ఆ సైడ్ చూసి సెల్ సైడ్ తీసుకోండి సో దీన్ని చూసి మనం ఏమనుకుంటాం ఓకే సెల్ సైడ్ అని మళ్ళీ కొన్నిసేపు తర్వాత మళ్ళీ లైక్ ఒక పెద్ద క్యాండిల్ వచ్చాక మళ్ళీ మార్కెట్ చూపిస్తాను చూడండి చాటు ఇదిగోండి చాట్ చూడండి చాట్లో చూసారా ఒక పెద్ద రెడ్ క్యాండిల్ వస్తుంది సో కామన్ థాట్ ఏముంటుంది మార్కెట్ రెడ్ సైడ్లో ఉంది సో డెఫినెట్గా రెడ్ సెల్ సైడ్ వెళ్ళిపోదామని సో నెక్స్ట్ వీడియో చూడండి నేను ఇంకొక వీడియో చూపిస్తాను మళ్ళీ కొన్నిసేపు తర్వాతే మళ్ళీ మార్కెట్ అంతా గ్రీన్ సైడ్ స్టార్ట్ అయిపోయింది చూడండి నిఫ్టీ ఫిఫ్టీ అంతా గ్రీన్ సైడ్ అయిపోయింది నిఫ్టీ నిఫ్టీ ఫిఫ్టీ గ్రీన్ సైడ్ అయిందా నిఫ్టీ బ్యాంక్ కరెక్ట్ పదిన్నర పదకొండు టైంలో మళ్ళీ గ్రీన్ సైడ్ వచ్చింది చూడండి అన్ని అన్ని ఫార్మా అన్ని మళ్ళీ అన్ని చూడండి ఇది ఆల్రెడీ రెడ్ క్యాండిల్లో ఉంది చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అయిపోతారు రెడ్ క్యాండిలో ఉంది రెడ్ సైడ్ ఉంది ఇక్కడ ఇలాంటి టైంలో ట్రేడ్ తీసుకుంటారు మార్నింగ్ లాస్ అయిపోతారు మళ్ళీ చూడండి మార్కెట్ అంతా గ్రీన్ సైడ్కి వచ్చింది మీరు ఈ వీడియో చూడండి బాగా అబ్జర్వ్ చేయండి అన్నీ మొత్తం ఇదే కాదు మొత్తం అన్ని గ్రీన్ సైడ్కి వచ్చేస్తాయి మళ్ళీ టో చూడండి అన్నీ గ్రీన్ సైడ్కి వస్తాయి చూసారా ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను చూడండి అన్ని పర్సెంటేజ్లు మారిపోతున్నాయి చూడండి నిఫ్టీ మెడిక్యాప్ చూడండి జీరో 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 ధర ఉంది ఇప్పుడు చూడండి మళ్ళీ మారుతుంది జీరో పాజిటివ్ సైడ్ ఉంది పాజిటివ్ సైడ్కి రావడానికి ఇలా మారేటప్పుడే మనం ట్రేడ్ తీసుకోకూడదు అనమాట అబ్జర్వ్ చేయాలి ఇలా మారి లైక్ సెవెన్ పర్సెంట్ ఇప్పుడు చూడండి నిఫ్టీ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఉంది ఇది ఏట్లేదన్నా ఒక థర్టీ పర్సెంట్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ పడ్డానికి ఛాన్స్ ఉంటుంది నిఫ్టీ ఫిఫ్టీ ఇక్కడ నుంచి ఫోర్ పర్సెంట్ నుంచి థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంటేజ్కి వెళ్ళినప్పుడు మనం ట్రేడ్ తీసుకోవాలన్నమాట మీకు అర్థమైంది అనుకున్న పర్సెంటేజ్ వ్యూ ఎలా చూడాలో సో ఇదే నా మొబైల్ స్కీమ్ నార్మల్ స్కీల్లో వెళ్ళిపోదాం పదండి సో ఇప్పుడు మీ మొబైల్ స్క్రీన్లో చూసారు కదా మీకు పర్సంటేజెస్ చూపించాను సో మార్కెట్ ఆ పర్సంటేజ్లో ఈడి ఎట్లా మారుతుందో సో ఇలాంటి పర్సెంటేజ్లు అనమాట చాలా రిస్కీ అనమాట అంటే మార్కెట్ ప్రతిసారి ఇలాంటి రిస్కీ టైంలో ఇడదు అంటే ఇది ఎందుకు రిస్కీ అంటుందంటే మార్కెట్ ప్రజెంట్ చూడండి మార్కెట్ అంత తక్కువ పర్సంటేజ్ తిన్నప్పు లైక్ థర్టీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ లైక్ వన్ ఎయిటీ ఫైవ్ దగ్గర దగ్గర వన్ పాయింట్ దగ్గర ఎయిటీ ఫైవ్ ఎప్పుడైనా మార్కెట్ నిన్ను ఇందాక వీడియోలో కూడా చెప్ప ఎప్పుడైనా మార్కెట్ ఎప్పుడు తెలుసా వన్ పాయింట్ ఎయిటీ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ ఫిఫ్టీ థర్టీ టూ పాయింట్ ఫిఫ్టీ ఈ పర్సెంటేజ్ నిన్నప్పుడు మార్కెట్ గ్రీన్ సైడ్ కానీ ఒకవేళ సెల్ సైడ్ కానీ రెడ్ సైడ్ కానీ బై సైడ్ కానీ ఆ పర్సెంటేజ్ విన్నప్పుడు మార్కెట్ అది తగ్గడానికి చాలా తక్కువ అంటే తక్కువ ఛాన్స్ ఉంటుంది అన్నమాట ఇప్పుడు అది టూ పర్సెంట్ ఉన్నది మహా అయితే ఒక ఎయిటీ పర్సెంట్ తగ్గి మళ్ళీ టూ పర్సెంట్కి వచ్చేస్తుంది సో అలా అలాగనమాట సో ఎప్పుడైనా తక్కువ ఇలాగ ఎయిటీలో థర్టీలో ఉన్నది ఎప్పుడైనా గ్రీన్లోకి వెళ్ళిపోద్ది మళ్ళీ ఎప్పుడైనా రెడ్లోకి వచ్చేస్తుంది ఇలాంటి దగ్గర మనం ఎప్పుడే ఎలా ఎలా ట్రేడ్ తీసుకోవాలంటే ఏదో గ్రీన్లోకి మారుతున్నప్పుడు లైక్ పర్సంటేజ్ తగ్గిపోయి ఇప్పుడు గ్రీన్లోకి వెళ్తున్నప్పుడు ట్రేడ్ తీసుకోవాలి లేదా గ్రీన్ నుంచి రెడ్కి పడుతున్నప్పుడు ట్రేడ్ తీసుకోవాలి అంతేగాని గ్రీన్లో ఉన్నప్పుడు ట్రేడ్ తీసుకొని అది మళ్ళీ రెడ్కి వెళ్ళినప్పుడు మీరు లాస్ అయిపోతారు అనమాట ఇది కొద్దిగా రిస్కీ అనమాట అంటే పర్సెంటేజ్ ఇలాగ ఇండినప్పుడు రిస్క్ ఇలాగ ఎప్పుడు ఇడుతుంది అంటే చూడండి ఇది లాక్డౌన్ లేకుండా కరోనా లేకముందు మార్కెట్ ఎప్పుడు గ్రీన్ సైల్లో ఎక్కువ ఉంటుండాలి మార్కెట్ అంత పాజిటివ్నెస్లో ఉండాలి గ్రీన్ సైల్లో ఉండాలి ఎక్కువ పర్సెంటేజ్ ఎప్పుడు ఎంత ఎంత ఇంటే వన్ పాయింట్ ఎయిటీ ఫైవ్ వన్ పాయింట్ థర్టీ ఫైవ్ వన్ పాయింట్ సెవెంటీ వన్ పాయింట్ సిక్స్టీ ఈ పర్సంటేజ్ ఎప్పుడు ఇడేది మార్కెట్ ఇన్ కేస్ ఎప్పుడైనా బ్యాడ్ న్యూస్ కానీ లేదా చిన్న చిన్న బ్యాడ్ న్యూసెస్ రేపు రేపు వెళ్ళిన బ్యాడ్ న్యూస్ ఏదో వస్తుంది అని ఈరోజు తెలిసినప్పుడు లైక్ ఏదైనా బార్డర్లో వార్ జరుగుతుంది బ్యాడ్ న్యూస్ వస్తుంది అని తెలిసినప్పుడు ఈరోజు కొద్దిగా పర్సెంటేజ్ తగ్గేదనమాట రేర్ కేసెస్లో జరిగేది ప్రజెంట్ ఇప్పుడు కరోనా వల్ల మొత్తం అంతా ఈ లో పర్సెంటేజ్లో నడుస్తుంది మార్కెట్ ఈ థర్టీ ఫైవ్ థర్టీ ఫోర్ లేకపోతే వన్ పాయింట్ వన్ పాయింట్ రీసెంట్గా ఒక మూడు నాలుగు సార్లు చూసానేమో ఎక్కువ సిక్స్టీ సెవెంటీ పర్సెంటేజ్ రెడ్ మార్కెట్ గ్రీన్ నుంచి రెడ్కి రావడం రెడ్ నుంచి గ్రీన్కి రావడం ఈ పర్సంటేజ్ ఇప్పుడు నడుస్తుంది ఎక్కువ సో ఇప్పుడైనా మీరు ఇలాంటి సిచ్యువేషన్ చూసినప్పుడు సో మీరు ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ చూసినప్పుడు అప్పుడు ఏం చేయాలి అరే ఇది మార్కెట్ గ్రీన్ వస్తుంది అరే మళ్ళీ రెడ్ అవుతుంది ఎందుకంటే నేను చాలా వీడియోస్లో అప్పుడు మార్కెట్ రెడ్ సైడ్ ఇడింది అంటే మనం రెడ్ సైడ్ వెళ్ళాలి గ్రీన్ సైడ్ ఇండింది అంటే గ్రీన్ సైడ్ వెళ్ళాలి మార్కెట్ ఛాన్స్ బట్టి మనం మార్కెట్ వ్యూని బట్టి మనం నడాలి మార్కెట్ ఏ డైరెక్షన్లో నీకు వ్యూ చూపిస్తుందో ఆ డైరెక్షన్లో మనం నడాలి బట్ ఇన్ కేస్ ఒకవేళ మార్కెట్ ఇలా రెడ్ నుంచి రెడ్ గ్రీన్ నుంచి గ్రీన్ మారుతున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే నేను చెప్తా నెక్స్ట్ వచ్చే వీడియోస్లో నేను ఇంకా క్లారిటీ చెప్తా సో అలాంటి వీడియోస్లో నెక్స్ట్ వచ్చే వీడియోస్లో నేను క్లారిటీ చెప్తా సో అప్పుడు మీరు చూస్తున్నాను ఇంకా క్లియర్గా అర్థమైపోతుంది బట్ మార్కెట్ ఎలాంటి వ్యూలో ఉన్నప్పుడు మాత్రం సో దయచేసి ఎప్పుడైనా రెడ్ నుంచి గ్రీన్కి మారుతుంది అంటే పర్సంటేజ్ ఇప్పుడు ట్వంటీలో ఉంది ఆ జీరోకి వచ్చి ఆ గ్రీన్ పాజిటివ్నెస్ మార్కెట్ నిఫ్టీ ఫిఫ్టీ రెడ్ గ్రీన్ సైడ్ అయింది ఇందులో చూసినట్టు గ్రీన్ సైడ్ అయింది వన్ జీరో పాయింట్ వన్ జీరో పాయింట్ టూ జీరో పాయింట్ త్రీ అలా పర్సెంటేజ్ పెరుగుతున్నప్పుడు మీరు ట్రేడ్ తీసుకోండి బై సైడ్ మంచి ప్రాఫిట్ ఇస్తుంది ఎందుకంటే ఒక ట్వంటీ పాయింట్స్ వరకు వెళ్తుంది అది ట్వంటీ పాయింట్స్ వరకు వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ కిందకు వస్తుంది రెడ్ సైడ్ వస్తుంది సో ఆ ట్వంటీ పాయింట్స్లో మనం ట్వంటీ పాయింట్స్ టార్గెట్ చేయగానే మనం ఒక సిక్స్ సెవెన్ ఎయిట్ పాయింట్స్లో టార్గెట్ చేసుకుంటే చాలు సో ఇలాంటి మార్కెట్ ఫ్లక్చువేషన్ టైంలో మన ఎయిట్ పాయింట్స్ గెయిన్ చేయడం అంటే చాలా ఎక్కువ అనమాట సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా పర్సంటేజ్ వ్యూ సో ఇక్కడ నుంచి ఆ మైక్ కూడా వచ్చేసింది ఇదేదో ఓపెన్ కెమెరా అంట యూట్యూబ్లో బాగా సర్చ్ చేసాను ఇదేదో దీనికి సపోర్ట్ చేస్తుంది అన్నారు ఎందుకంటే నార్మల్ మొబైల్ కెమెరా ఏమో మైక్ సపోర్ట్ చేయట్లేదు సో ఓపెన్ కెమెరా అంటే క్లారిటీ ఉందో తెలియదు మీరు క్లారిటీతో మాత్రం ఇంకా అడ్జస్ట్ అవ్వాలి తప్పదు ఇంకేం చేయలేను సో మీరు అడ్జస్ట్ అవ్వండి అండ్ లాస్ట్ వెళ్ళిపోయే ముందు ఒక విషయం చెప్పాలి నాకు రీసెంట్గా ఒక ఆయన టెలిగ్రామ్లో మెసేజ్ చేశారు పర్సనల్గా నేను ఎవరికి నెంబర్ ఇవ్వను సో చాలాసేపు అనమాట కన్వర్జేషన్ చాలా పెరిగింది అలా మాట్లాడుతూ మాట్లాడుతూ లాస్ట్గా నెంబర్ అడిగితే నేను ఇచ్చాను ఎందుకంటే బాగా మాట్లాడాను చాలాసేపు మాట్లాడుకుంటూ మాట్లాడుకో ఒక కన్వర్జేషన్ బాండ్ అయిన తర్వాత నేను ఇచ్చాను ఓకే మాట్లాడదాం ఎంతో నాతో మాట్లాడుతున్నాను అన్నారు ఏం మాట్లాడతారో సరే చూద్దామని ఇంక ఇచ్చాను అనమాట సో ఆయనకి మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత నాకు కాల్ చేశారు సో ఆయన యూకేలో ఉంటున్నారు సో అక్కడ నుంచి నాకు కాల్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యూకే అనగానే నవ్వేశాను అనమాట యూకేలో నా వీడియో చూసారా అని తర్వాత నాకు అదో ఇది అనిపించింది యూకేలో నా నా వీడియో చూడడం ఏంటి నాకు కాల్ చేయడం ఏంటని తర్వాత నెంబర్ ఇచ్చాను తర్వాత నాకు కాల్ చేశారు చాలా చాలా అంటే చాలా టిప్స్ చెప్పారనమాట చూడండి ఇప్పుడు ప్రజెంట్ నేను చేస్తుంది ఇండివిజువల్గా నాకు ఎవరు సపోర్ట్ లేరు నేను పీజీలో ఉంటున్నాను మీకు తెలుసుని ఇదంతా ఆల్రెడీ చెప్పాను సో నాకు చేస్తున్నాను వీడియోస్ ఎలాగ ఉన్నాయి లేకపోతే నాకు ఒక ప్రాపర్ అదే ఈ వీడియోస్లో కొద్దిగా ఏమైనా చేంజ్ చెయ్యి ఈ గైడెన్స్ మీ దగ్గర నుంచి నాకు కావాలి సో ఆయన ఫోన్ చేసినప్పుడు సార్ చాలా బాగా చెప్పారనమాట కొద్దిగా మార్చు అంటే స్లాంగ్ మార్చు మరీ కామన్ లాంగ్వేజ్ అయిపోతుంది కొద్దిగా ప్రొఫెషనల్గా ట్రై చేయి బాగా చెప్తున్నావు ఇంపార్టెంటు సో చాలా చాలా టిప్స్ అండ్ ట్రిక్స్ మాట్లాడుకున్నాను సో తర్వాత మంచి మంచి టాపిక్స్ కూడా మాట్లాడుకున్నాను నేను ఇంకా కవర్ చేయబోయే అన్నీ చెప్పాను అనమాట ఆయనకి సో ఆయన చాలా ఇంప్రెస్ అయ్యారు దాని తర్వాత ఇప్పుడు నేను మీకు అంటే ఇప్పుడు ఎవరికైనా నాకు నేను రీసెంట్గా కొత్తది ఫిక్స్ అయ్యాను అనమాట ఇప్పుడు ఎవరికైనా ఈ వీడియో కాకుండా యూట్యూబ్ వీడియోస్ కాకుండా నాతో పర్సనల్గా మాట్లాడాలి ఎడిషనల్ సర్వీసెస్ కావాలి లైక్ ఇంకా బాగా నేర్చుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంది వాట్సాప్ నెంబర్ ఉంది దాంట్లో మీరు వెళ్ళి మీరు నాకు మెసేజ్ చేయండి అందులో మెసేజ్ చేస్తే నా సీక్రెట్ వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉంది సీక్రెట్ వాట్సాప్ గ్రూప్ అందులో నేను జాయిన్ చేస్తా ఎవరు జాయిన్ చేస్తా ఎవరైతే ఇంట్రెస్టెడో నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి నేను ఒక కోర్స్ డిజైన్ చేసాను చూడండి కోర్స్ ఇక్కడ వచ్చింది చూసారా ఇదే మాట్ కోర్స్ ఓన్లీ ఇంట్రాడే కోర్సు తర్వాత ఆప్షన్స్ తర్వాత స్వింగ్ ట్రేడింగ్ అని ఒకటి ఒకటి చెప్తా ఇంటర్డే కోర్స్ మొత్తం మీకు చెప్పేసా క్లియర్ టు క్లియర్ మొత్తం అంటే ఇంకా ఇంట్రాడేలో మీరు 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 ఈ స్ట్రాటజీస్ ఇప్పుడు నేను చెప్పేది ఈ కోర్సులో ఉండేవి కానీ మీరు నేర్చుకుంటే మీరు ఇంట్రాడే ఇంక వంద పది యూట్యూబర్స్లో మీరు చూడం అవసరం లేదు ఇంకా ఇంట్రాడే గురించి ఈ స్ట్రాటజీ ఆ స్ట్రాటజీ అని మీకు క్లియర్ కట్ వ్యూ వచ్చేస్తుంది ఇంట్రాడే గురించి ఇంట్రాడేలో ఎలా ట్రేడ్ చేయాలి అని సో దాని గురించి ఈ కోర్స్ డిజైన్ చేశాను అనమాట సో ఆయన ఫస్ట్ జాయిన్ అయ్యారు ఆయనే సజెస్ట్ చేశారు నువ్వు కోర్స్ డిజైన్ చేయ నేనే జాయిన్ అవుతాను ఫస్ట్ మనీ కట్టే జాయిన్ అవుతాను నేను ఫ్రీగా నేర్చుకోను నీ దగ్గర నుంచి నీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది నేను మనీ కట్ట నేర్చుకుంటాను నాకు మొత్తం చెప్పు అన్నారు సో ఆయన గురించి ఫస్ట్ ఇంటర్డైట్ కోర్స్ అనమాట డిజైన్ చేశాను సో చాలా వన్ డే టూ డేస్ కూర్చున్నాను నేను ఇవన్నీ పనుల మీద అండ్ ఛానల్ నేమ్ కూడా మార్చాను చాలా మంది టెలిగ్రామ్ ఛానల్ సర్చ్ చేసిన ఛానల్ నేమ్ రావట్లేదు అంటున్నారు ఓన్లీ ట్రేడింగ్ గురించి ఎక్కువ ఉంది కాబట్టి సో అన్ని మార్చుకుంటూ వచ్చాను సో మీరు జాబ్స్ అండ్ అర్నింగ్స్ తీసేసి ఏడీ ట్రేడ్ మైండ్స్ అని నాదే ఇది కూడా మంచి ఛానల్ ఏడీ ట్రేడ్ మైండ్స్ మీరు కన్ఫ్యూజ్ అయిపోకండి ఏది మారిపోయిందని ఇది కూడా నాదే సో ఇంతే అనమాట సో ఎవరికైనా అడిషనల్ సర్వీసెస్ కావాలంటే వాట్సాప్ చేయండి మీరు చేసిన తర్వాత మీకు కామన్ ఫీజ్ అనమాట ఎక్కువ కూడా తీసుకోను సో అందులో ఫీజై ఫీజ్ డీటెయిల్స్ చాలా నార్మల్ బేసిక్ అమౌంట్ సో ఫీజ్ డీటెయిల్స్ మీకు కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ అందులో చెప్తాను వాట్సాప్ గ్రూప్లో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే సో వాట్సాప్లో పిన్ చేయండి నా నా మీరు జాయిన్ అయిన తర్వాత నా సీక్రెట్ టెలిగ్రామ్ సీక్రెట్స్ సీక్రెట్ వాట్సాప్ గ్రూప్లో మీకు యాడ్ చేస్తాను ఓకే సో ఈరోజు వీడియో అంతే అనమాట ఇంక వీడియో చూడండి ఎంజాయ్ చేస్తున్నాం అప్పుడు వీడియోస్ చూస్తున్నా నేను ఎంజాయ్ చేస్తున్నాను అండ్ ఛానల్ కానీ ఫస్ట్ టైం వచ్చింది డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి షేర్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్